హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలీ. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోకో అనేది ఇండియాలో వాళ్ళ నెక్స్ట్ ఎక్స్ సిరీస్ మొబైల్ని లాంచ్ అయిపోతుంది. ఆ మొబైల్ తాలూకా డీటెయిల్స్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రైస్ అనేది ఏ రేంజ్లో అనేది లాంచ్ అవ్వబోతుంది అనేది ఈ వీడియోలో చూసుకుందాం. అండ్ అలాగే పోకో విషయానికి వస్తే, పోకోలో మనకి స్టార్టింగ్లో ఒక ఫోన్ అనేది వాళ్ళు డైరెక్ట్గా లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి మిగతా వచ్చిన ఫోన్లన్నీ కూడాను లైక్ పోకో X2 కానీ, లేదంటే పోకో M2 Pro ఆర్ పోకో M2, ఇవన్నీ కూడాను మనకి రెడ్మీలో ఆల్రెడీ లాంచ్ అయిన ఫోన్స్నే స్లైట్గా వాళ్ళు చేంజెస్ చేసి రీబ్రాండ్ చేసి లాంచ్ చేయడం జరిగింది. బట్ ఈసారి ఈ విషయానికి వస్తే, పోకో X3 విషయానికి వస్తే, వీళ్ళందరూ డైరెక్ట్గా ఈ ఫోన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ యూరప్ కంట్రీలో మనకి లాంచ్ అయింది ఈ ఫోను. September 2nd week ఆ 3rd week మనకి ఇండియాలో కూడా లాంచ్ చేయవచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు టెక్నాలజీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి వీడియోస్ అయినా రిక్వైర్మెంట్ ఉంది, ఈ వీడియోస్ మీకు కావాలనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇందుకు ఆలోచించిన వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్, పోకో X2కి సక్సెసర్ పోకో X3 అనుకోవచ్చు. అలాగే ఇది ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. సో ఇదేంటంటే, మనకి స్నాప్డ్రాగన్ 730కి అప్గ్రేడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ రియల్మీ X2 మనకి స్నాప్డ్రాగన్ 730తో వస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 732తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. అలాగే ఇందులో జీపీ విషయానికి వస్తే, ఎట్రినో 618 GPU అనేది వీళ్ళు వాడడం జరిగింది. అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 732తో వచ్చిన మొదటి ఫోను పోకో X3 అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఆల్రెడీ మనకి ఇండోనేషియాలో లాంచ్ అయింది, ఫర్దర్గా మన ఇండియాలోని కూడా లాంచ్ అవబోతుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 Full HD+ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డాట్ డిస్ప్లేతో వస్తుంది అనమాట, పంచ్ హోల్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇందులో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే టచ్ శాంపిల్ రేట్ వచ్చేసరికి మనకి 240Hz వరకు ఉంటుంది అనమాట. సో ఈ రిఫ్రెష్ రేట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనకి ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ, లేదంటే ఫోన్ హ్యాండిలింగ్ చేసేటప్పుడు కానీ మనకి స్మూత్ హ్యాండిలింగ్ ఉంటుంది. లైక్ ఏదైనా మనం స్క్రోల్ చేసేటప్పుడు డిఫరెన్స్ అనేది 60Hz కి 120Hz కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇంకా కెమెరా విషయానికి వస్తే, బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకి 64MP సోనీ IMX సెన్సర్ని యూజ్ చేయడం జరిగింది. 64MP ఇదే బెస్ట్ సెన్సర్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అలాగే వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి ఇందులో 13MP ఇవ్వడం జరిగింది. సో 13MP ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, జనరల్గా మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. జనరల్గా ఇంతవరకు మనకి 8MP వైడ్ యాంగిల్ కెమెరా అన్ని ఫోన్స్లో చూసాం. ఇది వాళ్ళు కొంచెం చేంజ్ చేసి 13MP ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే 2MP డెప్త్ సెన్సర్, ఇంకో 2MP మ్యాక్రో కెమెరా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు 2MP కాకుండా 5MP ఇచ్చుంటే బాగుండేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా మనకు మ్యాక్రో షాట్స్ తీసేటప్పుడు వాళ్ళు డీటెయిల్డ్గా మనకు కావాలనుకుంటే ఒక మినిమం 5MP ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే డీటెయిల్స్ అనేవి క్లారిటీగా ఉంటాయి. సో అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి డాట్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడాను మనకి సర్కిల్ కట్అవుట్ అనేది చాలా చిన్నగా వస్తుంది. అందులో మనకి 20MP AI కెమెరాని యూజ్ చేయడం జరిగింది. అలాగే తర్వాత విషయం బ్యాటరీ విషయానికి వస్తే, మనకి ఇందులో 5160mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అలాగే ఇందులో చార్జర్ వచ్చేసరికి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. వీళ్ళు మనకి బాక్స్లో కూడాను 33W ఫాస్ట్ ఛార్జ్ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం 30 మినిట్స్ ఛార్జింగ్ పెట్టిన అయితే ఏమవుతుందంటే, 60% ఛార్జింగ్ అనేది మనకి 30 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది. అలాగే మనం ఫుల్ ఛార్జ్ చేయాలనుకున్నట్లయితే 1 hour 5 minutes వరకు కూడా పడుతుంది అనమాట. సో ఈ 1 hour 5 minutes మన బ్యాటరీ మొత్తం ఈ 33W ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేసి ఫుల్ చేసుకోవచ్చు. సో ఇందులో ప్రొడక్షన్ విషయానికి వస్తే, ఇందులో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ రావడం జరుగుతుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావడం జరుగుతుంది. అండ్ ఫేస్ అన్లాక్తో కూడా రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేసిన వెర్షన్లో NFC రావడం అనేది జరుగుతుంది. సో ఇండియాలో లాంచ్ చేసిన వెర్షన్కి NFC వస్తుందా రాదనేది మనం చూద్దాం. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 10 రావడం జరుగుతుంది. అలాగే MIUI 12 వస్తుంది. అలాగే పోకో ఫోన్స్లో రెగ్యులర్గా వచ్చే పోకో లాంచర్ 2.0తో రావడం జరుగుతుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే, బ్లూ కలర్ ఒకటి, గ్రే కలర్ ఒకటి అవైలబుల్గా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది.
అలాగే ప్రైస్ విషయానికి వస్తే ఈ ప్రైస్ అనేది యూరోపియన్లో లాంచ్ చేసిన ప్రైస్ని నేను ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. సేమ్ మన ఇండియన్లో కూడాను సేమ్ ఇదే ప్రైస్కి మనకి లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే 6GB 64GB వచ్చేసరికి మనకి అక్కడ 17,300కి ఆఫర్ ప్రైస్లో లాంచ్ చేయడం జరిగింది. అలాగే 6GB 128GB వచ్చేసరికి 21,000కి లాంచ్ చేయడం జరిగింది. సో మన ఇండియాలో కూడాను అప్రాక్సిమేట్గా 17,000-18,000లో బేస్ వెర్షన్ ఉంటుంది. అలాగే 20,000-21,000లో 6GB 128GB అనేది లాంచ్ చేయొచ్చు అని నా ఒపీనియన్ అనమాట. సో మీరేమనుకుంటున్నారు ఈ ప్రైస్ రేంజ్ గురించి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ పోకో X3 అప్కమింగ్ ఫోన్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.